నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ సింగిల్ గా వెళ్తుంటే ప్రతిపక్షాలు మాత్రం మూడు పార్టీలు కలిసి మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అసలు ఇదంతా మనతో మాట్లాడేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువు గారు ఉన్నారు. మేడం సార్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని ఇప్పుడు వచ్చి లిస్టు కూడా ప్రకటించాలని పరిస్థితి ఏర్పడింది? ఇప్పటికే చూస్తున్నాం, అంటే జనసేన టీడీపీ చూశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఆ కార్యకర్తల దగ్గర నుండి కింద క్యాటర్ నుండి పెద్ద ఓ స్థాయి వరకు కొట్టుకోవడం, కుర్చీలు ఇచ్చుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్. ఆయన ఏదైనా మాట ఇచ్చాడు, మాట చెప్పాడంటే చేతి తీర్చాడు. ఆయన ఎందుకు ఈరోజు వరకు మూడు పార్టీలు కలిసి వచ్చినా, ఈరోజు వరకు ఆయన ఇది ఒకటే చెప్తాను, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వచ్చినా నేను 175కి 175 గెలవాలి అని అంటాడు. ఎందుకంటే 2019లో ఎలక్షను గెలిచిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 151 సీట్తో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలను, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ముందంజలో వెళ్ళాలి అని ఒక తపనతో ముందు విద్య గురుండే ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమల గురుండి ప్రాధాన్యత ఇస్తూ, ఓ మెడికల్ కాలేజ్ దగ్గర నుండి, రవాణా సంస్థ దగ్గర నుండి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మరి మెడికల్ కాలేజీలు, స్కూళ్ళు గతంలో వెళ్తే నాడు నేడులో మనం చూసాం ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఆ బడులు చూస్తే గతంలో టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితి మహిళా పిల్లలు ఉండేవారు. ఈరోజు అది కాదే, నాడు నేడు మనం మీ అందరూ చూడండి, మీడియా సోదరులు అందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి వల్ల విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం పిల్లలందరూ ఒక ఉన్నతమైన చదువులు చదివితే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బయట రాష్ట్రాలతోటి, బయట దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ, అలాగే ఆ స్కూల్లో బళ్ళో చెప్పే విధానం కానీ ఈ రాష్ట్రం, అంటే ఆయన ప్రవేశపెట్టింది అమ్మఒడి. మరి అమ్మఒడి పెట్టినారంటే చాలామంది పిల్లలు, మా మత్స్యకారు లాంటి పిల్లలు, వాళ్ళకి జీవనోపాధి సముద్రంలోకి వెళ్తే చేపలు దొరుకుతా ఓ రోజు తింటారు, లేకపోతే వస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి అమ్మఒడి ద్వారా ఓ 10,000 వేస్తుంటే దాని మీద వెళ్ళి బళ్ళుకి పంపిస్తూ, మరి ఆయన వేసిన పథకం ఏంటో తెలుసా, షూ దగ్గర నుండి, సాక్స్ దగ్గర నుండి, టై దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, ప్రతిదీ కూడా ఒక మంచి క్వాలిటీ ఉన్నది. బ్యాగ్ దగ్గర నుండి అన్నీ చెక్ చేస్తూ ఆయన పిల్లలు చదివే ముఖ్యమని చేస్తూ బడుల్లో చూడండి, గతంలో టాయిలెట్కి వెళ్ళడానికి కనీసం ఉన్నత సౌకర్యం ఉండేది కదా, వాటర్ ఉండేది కాదు. ఈరోజు బెంచీల దగ్గర నుండి, బల్లల దగ్గర నుండి, కుర్చీల దగ్గర నుండి ప్రతిదీ కూడా చదువు ప్రాధాన్యత ఉండాలి. మరి గవర్నమెంట్ స్కూల్లో ఉండే విధంగా, అంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో, మనం చూసేటప్పుడు కొన్ని ప్రైవేట్ బళ్ళతో పోటీ పడే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ బళ్ళు తయారు చేశారని, చదివే ప్రాధాన్యత అంటూ, అంటే అనేక రకమైన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కోసమే పాటుపడి ఈ రాష్ట్రాన్ని ముందంజలో వేయడానికని ఎన్ని పార్టీలు వచ్చినా, జనసేన, బీజేపీ, టీడీపీ వచ్చినా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజుకి అంటున్నారు 175, 175. కారణం ఏంటంటే 2019లో ఆయన వచ్చేటప్పుడు ఏం అభివృద్ధి కానీ, రాష్ట్రం గురించి అని కానీ ఓ ముఖ్యమంత్రి కాదు. అలాంటిది ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఇంత అభివృద్ధి చేశాను అంటే 151 సీటు వచ్చినప్పుడు, ఇప్పుడు కంపల్సరిగా మూడు పార్టీలు కలిపినా 175, 175 వస్తాయని ఆయన ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని పార్టీలు కలిపించినా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. ఎన్నికల 151 వచ్చాయి, మరి విశాఖలో ఎందుకు నాలుగు దిక్కులు గెలవలేకపోయారు, ఈసారి ఏమైనా గెలిచారంటారు? నేను ఈరోజు చెప్తున్నాను, ఓ జిల్లా అధ్యక్షుడిగా, మరి ఒక ఎంబీబీఎస్ వచ్చినాను, ఆడారు ఆనందం, రెండుసార్లు గెలిచిన గణేష్ ఇప్పుడు ఉన్నారు, మళ్ళీ అలాగే మీరు కేకే రాజు, భీమిలి, అవంతి కూడా ఒకసారి ఎంపీ గెలిచాడు, రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఇది మూడో టర్ము మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ క్యాండిడేట్లు, మరి మీకు అడుగుతున్నాను, ఆ క్యాండిడేట్లు మంచి వాళ్ళు కాదంటావా, లేకపోతే ఇంకేమైనా మారిస్తే బాగుంటుంది అంటారా? ఎంపీ ఎంబీబీఎస్ వచ్చిన నీస్టు ఒక పేరుండి
పలుకుబడి ఉండి ఉన్నాడు. కనుక గతంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే అవకాశం ఉంది. ఈరోజు అది జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్త ప్రణాళిక తీసుకొని చేస్తున్నారు. కంపల్సరిగా మరి ఎంపీ బొత్స ఝాన్సీ గారు కానివ్వండి, ఈ 7 నియోజకవర్గాల్లో ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కంపల్సరిగా మేము గెలుస్తామని ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నాను. మీ నియోజకవర్గంలో సౌత్లో మీ మత్స్యకారు గ్రామంలో ఉండి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళి జనసేన టికెట్ తెచ్చుకున్న వంశీకృష్ణ గారు ఉపయోగం? ఎవరు? వంశీకృష్ణ గారు టికెట్ తెచ్చుకున్నారంటవా? అంతే మత్స్యకారులందరూ అక్కడికి వెళ్ళిపోతారంటవా? ఏంటి తెచ్చుకుంటారు ఆయన అంటారు నా టికెట్ అని, లేకపోతే ఇంకే రకమని రకరకాలుగా అంటారు. మరి అక్కడికి గెలవాలి కదా. మరి 2 సార్లు పెద్ద సామాజిక వర్గం మత్స్యకారు సామాజిక వర్గం 60,000 ఓటింగ్ ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎలాగ వంశీ గెలుస్తాడనుకుంటాం? మరి కొన్ని సమీకరణాల వల్ల 2019లో మీకు అందరికీ తెలుసు ఓ సామాజిక వర్గంకి పార్టీ అన్యాయం చేసిందని, ఆ సామాజిక బాధతో ఆ కులం వల్ల ఒక సైడ్ పనిచేశారని, ఇప్పుడు అదే పరిస్థితి అవుతుందని మీ అందరికీ ఈ శుభాభిముఖంగా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది కోలా గురువులు చెప్తున్నారు. పూర్తిగా అయితే వచ్చేది జగన్మోహన్ రెడ్డి సీఎం అని, 175 స్థానాల్లో 175 గెలిచి తీరుతాను, అలాగే విశాఖలో కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి వీడియో జర్నలిస్ట్ అజయ్ నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.